మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ అన్ని కేంద్రాల్లో కూడా నత్తనడకన సాగుతున్నట్టుగా తెలుస్తోంది. కుంచనపల్లి బూత్ నంబర్ 69లో ఓటేయాలంటేనే విరక్తి కలిగేలా చేశారని, 4 గంటలు నరకం అనుభవించానని సీనియర్ సిటిజన్ శివరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ రూమ్లోకి వెళ్లడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని వాపోయారు. నా పేరు శివరామిరెడ్డి అండి. ఇక్కడ కుంచనపల్లిలో బూత్ నంబర్ 69లో ఇప్పుడే ఓటేశాను. కానీ జీవితంలో ఇక ముందు ఓటేయాలి అంటే విరక్తి కలుగుతుంది. ఇక జీవితంలో ఓటేయద్దు అనిపించే అంత ఘోరంగా ఉన్నాయి అక్కడ అరేంజ్మెంట్స్. అక్కడ జస్ట్ ఇంత వెడల్పు ఉంది ఒక డోరు, దాని ముందు 8 క్యూ లైన్లు ఉన్నాయి. క్యూ లైన్లు కూడా అనొద్దు, కనీసం 8 మంది ఇంత డోర్ల ముందు తోసుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, అందరూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటానే ఉన్నారు. అట్లాగే ఓటు వేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇదే డోర్ నుంచి బయటకు రావాలి. అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే సేమ్. అంటే పరమ భయంకరంగా, పరమ ఘోరంగా ఉంది. అట్లాగే మరి ప్రాబ్లం ఉంది, ఎవరిని కాంటాక్ట్ చేయాలని అక్కడ ఎవరిని అడిగినా కూడా ఇక్కడ ఎవరు ఉండరండి, అందరూ మంగళగిరిలోనే ఉంటారు, ఇక్కడ చేయటానికి ఎవరు లేరు అన్నారు. సరే వెతకంగా వెతకంగా అక్కడ బిఎల్ఓ గారు ఒక ఆయన కనపడ్డారు, సహాయక కేంద్రం అని ఉంటే. అక్కడ అడిగితే కూడా అక్కడ పక్కన ఉన్నారంతా కూడా, లేదండి ఇక్కడ మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు, బూతులు ఎక్కువైనాయి, ఓటర్స్ ఎక్కువ మంది అయ్యారు అంటే, నేను చెప్తుంది అది కాదు, స్టాఫ్ తక్కువ అయ్యారా ఎక్కువ అయ్యారా అని కాదు, మీరు లైన్ క్యూ లైన్ మెయింటైన్ చేయగలుగుతారా లేదా, అది ఒక్కటే నేను అడుగుతున్నా. అది చేయలేకపోతే మాత్రం వేస్ట్. ఎన్ని బూతులైనా మీరు 100 బూతులు పెట్టినా కూడా క్యూ లైన్ మెయింటైన్ చేయకపోతే ఇది తోసుకోవటం ఉంటుంది. అక్కడ ప్రాక్టికల్గా ప్రజలైతే నరకం చూశారండి. ఇట్లాంటి చూసిన తర్వాత ఇక జీవితంలోనే ఓటేయద్దనిపించింది.